చాలా పెద్ద మిత్తు ఉందండి ఒకటి పోతుంది థైరాయిడ్ వస్తే జుట్టు పోతుంది షుగర్ వస్తే జుట్టు పోతుంది వయసు పెరిగితే జుట్టు పోతుంది అలా అనుకుంటే మరి చిన్నపిల్లలందరికీ ఊడిపోతుంది ఇప్పుడు టీనేజ్ నా ఎక్కువ మంది మా పేషెంట్లందరూ ఇరవైలో ముప్పైల్లో టీనేజ్ పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు దానికి కారణం ఏంటంటే అశ్రద్ధ అశరద్ధ చేయకుండా మీరు తీసుకునే డైట్లో ప్రాబ్లం ఉందో లేకపోతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందో లేకపోతే రీసెంట్గా ఏమైనా ఫీవర్స్ వచ్చాయో అలాంటివి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా ఆగిపోద్ది మీకు నేను ఇచ్చే టిప్ అది అలా కాకుండా మీకు మూడు నెలలు ఆరు నెలలు అయినా హెయిర్ ఫాల్ కంటిన్యూ అవుతుంది దువ్వితే ఇలా చేతిలోకి వెంటుకలు వస్తున్నాయి బాత్రూమ్ అంతా జుట్టు పడిపోతూ ఉంది ఇల్లు అంతా జుట్టు పడిపోతుంటే కనుక కొంచెం అడ్రస్ చేయండి ఎందుకంటే జుట్టు అనేది పూర్తిగా పోయిన తర్వాత దాన్ని అయినా తెప్పించవచ్చు కానీ మొదటి ఉన్నంత తెప్పించలేం రాలిపోతున్న జుట్టుని ఆపడం పల్చగా అయిన దాన్ని మళ్ళీ రీగ్రోత్ చేయడం చాలా ఈజీ సో మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు ఏం చేయమండి ఫస్ట్ మీ బాడీలో ఏం లోపం ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేస్తాము దానివల్ల కూడా జుట్టు ఆగిపోతుంది దానివల్ల కాకపోవట్లేదంటే వైటమిన్స్ కానీ లేదా షాంపూ హెయిర్ సపోర్ట్ గ్రోత్ని సపోర్ట్ చేసే షాంపూ అలాగే రాత్రిపూట హెయిర్ గ్రోత్ని పెంచే సీరం ఇస్తాం అలా చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఆగిపోద్ది మళ్ళీ రీగ్రోత్ వస్తుంది ఇలా కాదు అంటే హెయిర్ గ్రోత్ హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ అనేవి దీన్ని క్లబ్ చేస్తాం అలా చేయడం వల్ల మొత్తం అబ్సల్యూట్గా హెయిర్ ఫాల్ స్విచ్ ఆపినట్టు ఆగిపోద్ది మీకు పదిహేను ఇరవై రోజుల్లోనే మీరు రెండో నెల నుంచి మూడో నెలల నుంచి మీ జుట్టు ఒత్తు పెరగడము డెన్సిటీ పెరగడము జడేసుకున్న చక్కగా చేతికి రావడం జరుగుతుంది ఇది ఆడవాళ్ళలో కాదు మగవాళ్ళలో కాదు పిల్లల్లో కాదు అందరిలో చేయొచ్చు బట్ కండిషన్ బట్టి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోద్దా డైట్ ఇస్తే సరిపోద్దా సప్లిమెంట్స్ ఇస్తే సరిపోద్దా ట్రీట్మెంట్ యాడ్ చేయాలా అనేది మీ కండిషన్ బట్టి ట్రైకాలజిస్టులు ఉంటారు క్లినికల్ ట్రైకాలజిస్టులు వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేసి మీకు చెప్తారు అంతే ఇంత సింపుల్గా ఉంది కానీ హెయిర్ ఫాల్ని బూతద్దంలో చూడద్దు చక్కగా పోయిన జుట్టు ఒత్తుగా వస్తుంది మళ్ళీ మా క్లయింట్ చాలా హ్యాపీగా ఉన్నారు అందులో ఎలాంటి డౌట్ లేదు హెయిర్ రీజెనవేషన్ అంటే ఇప్పుడు మనకి ఒక వైటమిన్ లోపం అండి లేదా కరోనా వచ్చింది లేదా టైఫాయిడ్ వచ్చింది జుట్టు ఊడిపోయింది పల్చే అయిపోయింది మళ్ళీ తిరిగి రావట్లేదు అరే నేను హార్ థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నానే థైరాయిడ్ నార్మల్ లెవెల్స్లో ఉంది పోయిన జుట్టు రావాలి కదా అంటే మనకుండే శరీరంలో లోపం వల్ల జుట్టు కుదుర్లు అనేవి చచ్చిబడిపోతాయి అక్కడ వరకు సర్కులేషన్ వెళ్ళకపోవడం వల్ల అక్కడ వరకు న్యూట్రిషన్ వెళ్ళడం వల్ల ఈ హెయిర్ రీజనవేషన్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే అక్కడ సర్కులేషన్ని పెంచుతాము అక్కడ నిద్రపోతున్న ఫాలికల్స్ని తిరిగి యాక్టివేట్ చేస్తాము అందువల్ల మళ్ళీ జుట్టు ఒత్తుగా వస్తుంది ఇదంతా న్యాచురల్ వేలో జరుగుతుంది దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో కంప్లీట్లీ మెడికల్లీ బేస్డ్ ట్రీట్మెంట్స్ క్లినికల్ సర్టిఫైడ్ క్లినికల్ ట్రైకాలజిస్టులు మాత్రమే మీకు మిమ్మల్ని అటెంప్ట్ చేస్తారు సో ఏమీ భయపడద్దు సింపుల్గా చేసి న్యాచురల్గా మీ జుట్టునే మీకు తిరిగి పెరిగేటట్టు చేయడమే ఈ ట్రీట్మెంట్ అందుకే రీజెనువేషన్ హెయిర్ రీగ్రోత్ సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ అని వీటిని వాడతాం లేకపోతే ఏంటంటే మనం ఏదైనా ఆర్టిఫిషియల్స్ షార్ట్ కట్ మెథడ్స్ అయితే మనం ఇలా ట్రీట్మెంట్ చేయగానే అలా కూచులు కుచులు జుట్టు వచ్చేయాలి కానీ అలా ఏం జరగదు అక్కడ సరైన టైం తీసుకుని మీ బాడీలోనే న్యాచురల్గా మీకు పోయిన జుట్టు వచ్చే ఏర్పాట్లు చేస్తాం కాబట్టి దానికి అంత వాల్యూ కూడా ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇప్పుడు బట్టతల ఆడవాళ్ళలోనే ఉంటుంది మగవాళ్ళలోనే ఉంటుంది ఆడవాళ్ళల్లో ఏంటి ఈ హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోకపోవచ్చు కానీ ఈ మాడు భాగం పల్చగైపోద్ది మగవాళ్ళలో ఈ పై భాగము ఈ పై టెంపోరల్ రీజియన్ పైన వెళ్ళిపోతాయి డబ్ల్యూ షేప్లో అయిపోతుంది మొత్తం అంతా అలాంటి వాళ్ళు ఎలా ఉంటారండి అద్దంలో చూసుకుంటారు బాగాలేదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పట్ల రకరకాల మిత్స్ ఉన్నాయి ఏదో ఆర్టిఫిషియల్ హెయిర్ పెడతారని ఒక మిత్తు కాదు మీ జుట్టే వాడతారు వెనకాతల నుంచి తీస్తారు మీసాల దగ్గర నుంచి ఇస్తారు చెస్ట్ నుంచి ఇస్తారు అండర్ ఆమ్స్లోంచి హెయిర్ వాడి చేస్తారు రెండోది ఆడవాళ్ళకు కూడా అలాగే చేస్తారు మూడవది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇందాక నేను హెయిర్ రీజెనవేషన్ ట్రీట్మెంట్స్ ఎలాగో సహజంగా ఉంటుందో హెయిర్ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కూడా అంతే మీరు తర్వాత కటింగ్ చేయించుకోవచ్చు తర్వాత గుండు చేయించుకోవచ్చు మళ్ళీ నార్మల్గా వచ్చేసిద్ది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే జుట్టు నాటడమే అక్కడ ఇది ఓన్లీ వన్ డే ప్రొసీజర్ ఎక్స్టెండ్ అయితే సెకండ్ డేకి ఎక్స్టెండ్ అవుతుంది అంతే ఓన్లీ వన్ ఆర్ టూ డేస్ ప్రొసీజర్ అండ్ పర్మనెంట్ ప్రొసీజర్ అన్ని చోట్ల సక్సెస్ అవ్వట్లేదు మీ దగ్గర ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే మేము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి హెయిర్ రీజెనువేషన్ ట్రీట్మెంట్స్ కూడా క్లబ్ చేసి చేస్తాం కాబట్టి మేము వంద శాతం రిజల్ట్ పేషెంట్కి ఇవ్వగలుగుతున్నాము సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పట్ల అపోహలు ఏమీ వద్దు హెయిర్ ఎప్పుడో కూడా మీకు బట్టతలు కానీ ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ జుట్టు రిసీడ్ అవుతుంది ఈ ఈ మొత్తం హెయిర్ లైన్ పైకి వెళ్తుంది అలాంటప్పుడే మీరు రియాక్ట్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేయచ్చు జస్ట్ హెయిర్ రీజెనువేషన్ ట్రీట్మెంట్స్ హెయిర్ సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ చిన్న సప్లిమెంట్స్ వాడితే చాలు మీరు మీ జుట్టే మీకు ఉండిపోద్ది ఆ చిన్న విషయం తెలియక జుట్టంతా ఊడిపోయాక వచ్చి మేడం ఇప్పుడు చేయండి అని చాలా ఖర్చు పెట్టుకుని చేసుకుంటున్నారు అలా చేయొద్దండి తొందరగా వస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది జుట్టు ఉంటే ఎవరైనా అందంగా ఉంటారు దాంతో వయసుతో సంబంధం లేదు జెండర్తో సంబంధం లేదు ప్రతి ఒక్కరు అందంగా ఉండాలంటే జుట్టు నెత్తి మీద జుట్టు ఉండాలి ఎవరికైనా హెయిర్ సిస్టమ్స్ అంటే ఏంటి డాక్టర్ ఇప్పుడు మనం హెయిర్ ఎంతో కొంత ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము హెయిర్ పల్స పడితే హెయిర్ రీజెనవేషన్ ట్రీట్మెంట్స్ చేస్తాము కొంతమందికి మొత్తం జుట్టుపోతుందండి మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు లేకపోతే ఏజ్ వల్ల కావచ్చు జెనెటికల్ ఇష్యూస్ కావచ్చు అది మెన్ కానీ ఉమెన్ కానీ అందరిలో కూడా ఏంటంటే ఇంకా మేము బయటికి వెళ్ళలేము తల మీద స్కార్ఫ్ కట్టుకుని చాలామంది కనిపిస్తారు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేసే చాలా చాలామంది కనపడతారు అలా ఉండాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళందరికీ కూడా హెయిర్ సిస్టమ్స్ హెయిర్ ప్యాచెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఇందులో పూర్తిగా అతికించుకునే సిస్టమ్స్ ఉంటాయి తీసి పెట్టుకునే సిస్టమ్స్ ఉంటాయి గాలిస్తే ఎగిరిపోతుంది అది అందరి ముందు ఊడిపోతుంది ఇలాంటి అపోహలకి వెళ్ళొద్దు అది కరెక్ట్గా కూర్చునే విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి లేదా పూర్తిగా అతికించుకునే విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అలాగే ఎక్కడ అవసరమో అక్కడ వాటికి ఒక ప్యాచ్ పెట్టుకునే విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కొంతమందికి వెనకాతలు అంతా ఉంటుంది ఈ నడి నెత్తనే ఉండదు అలాంటి వాళ్ళు కరెక్ట్గా అక్కడే హెయిర్ సిస్టమ్ని గ్లూ మెథడ్ ద్వారా అతికించుకుంటే మీరు ట్వంటీ ఫైవ్ డేస్కి ఒకసారి డౌన్ ద లైన్ వచ్చి సెలూన్కి వెళ్ళినట్టు ఒక చిన్న మెయింటెనెన్స్ చేయించుకుంటే చాలు బ్యూటిఫుల్గా అసలు ఎవరు గుర్తు కూడా పెట్టలేరు చాలా మంది ఆర్టిస్టులు కూడా ఇప్పుడు అదే కదా ఫాలో అవుతున్నారు అలా ఎగ్రిపే సిస్టమ్లు అయితే ఎవరు పెట్టుకోరు కదండి సో జుట్టు లేకుండా ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అవకాశం లేకపోయినా హెయిర్ రీజనవేషన్ ట్రీట్మెంట్స్కి అవకాశం లేకపోయినా హెయిర్ సిస్టమ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అవి నాచురల్ హెయిర్తోనే చేస్తారు సో అది గుర్తు కూడా పట్టలేరు ఏవి సింథటిక్ హెయిర్ అనేది వాడరు అందులో నాచురల్ హెయిరే వాడతారు